హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్ చేయబోతున్నాను సో ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఇంపార్టెంట్ రెసిస్టెన్సెస్ వాటి గురించి మాట్లాడతాను అండ్ కమింగ్ టైమ్స్లో మీరు నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఏమైనా యూజ్ చేయాలి అంటే ఏ రేంజెస్ని మీరు కన్సిడర్ చేయాలి అనే విషయాలు నేను ఇక్కడ మాట్లాడతాను అలాగే ఆటో ఇండెక్స్ గురించి నేను మాట్లాడతాను ఇవాళ మనకి మోర్ దాన్ టూ పర్సెంట్ ఆటో ఇండెక్స్ మనకి కరెక్ట్ అయింది సో ఏంటి దాని వెనుకున్న రీజన్ కాకుండా టెక్నికల్గా చూపిస్తాను ఏంటి కరెక్షన్ రియల్లీ ఇట్ ఈజ్ ఏ సివియర్ కరెక్షన్ అనేది నేను మాట్లాడతాను అలాగే నేను సెలెక్ట్ చేసుకున్న టూ స్టాక్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను ఒకటి మదర్సన్ సుమి ఇంకోటి అమర్ రాజ బ్యాటరీస్ ఆ రెండు ఎలాగ రియాక్ట్ అయినాయి దీనికి ఆ రెండిటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా నేను మీకు చూపిస్తాను మెటల్ ఇండెక్స్ ఓకే మెటల్ ఇండెక్స్ కూడా స్ట్రెంగ్త్ చూపిస్తుంది ఎందుకు మెటల్ ఇండెక్స్ స్ట్రెంగ్త్ చూపిస్తుందో అక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అలాగే మదర్సన్ సుమి అమర్ రాజా మెటల్ స్టాక్స్లో జిందాల్ స్టీల్ గురించి ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడాను ఓకే జిందాల్ స్టీల్ అండ్ పవర్ గురించి అండ్ జిందాల్ స్టెయిన్లెస్ అని చెప్పి ఇంకో కంపెనీ ఉంది దాని యొక్క చార్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను దీని గురించి కూడా మాట్లాడతాను అలాగే ఇవాళ మనకి దగ్గర దగ్గర నైన్ పర్సెంట్ ఫాల్ నిన్న డిస్కస్ చేసిన కంపెనీ ఉంది దాని పేరు మనం సన్ఫ్లాగ్ ఐరన్ అందులో నైన్ పర్సెంట్ ఫాల్ వచ్చింది ఓకే సో దాని గురించి చార్ట్ ఎక్స్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వకపోయినా దాని గురించి ఒక టూ త్రీ వన్ ఆర్ టూ మినిట్స్ దాని మీద నేను స్పెండ్ చేస్తాను ఆ స్టాక్ అనాలిసిస్ మీద ఓకే రైట్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో మన ఛానల్కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మీ అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు మన ఛానల్ గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇలాగే మీరు అందరూ కూడా కీప్ షేరింగ్ మన ఛానల్ గురించి అందరితో షేర్ చేసుకోండి ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో నేను లాట్ ఆఫ్ వీడియోస్ చేయటం జరిగింది మోర్ దాన్ త్రీ ఫిఫ్టీ వీడియోస్ సో ఇక్కడ నేను టెక్నికల్ అనాలిసిస్ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ గురించి ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఏ సెక్టర్స్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ గురించి నేను డిస్కస్ చేశాను సో డెఫినెట్లీ ఈ ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ యువర్ లర్నింగ్ పర్పస్ ఓకే ఓకే ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను దీ వీటి గురించి క్లియర్గా డిస్క్రి డిస్క్రైబ్ చేసేస్తాను వెరీ ఫాస్ట్ ఓకే సో నిఫ్టీలో ఇవాళ హ్యూజ్ ఫాల్ మనం చూసాము ఓకే హ్యూజ్ ఫాల్ అంటున్నారు జనాలు బట్ ఇట్ ఈస్ ఓకే వన్ పర్సెంట్ ఫాల్ గ్రేటర్ దెన్ వన్ పర్సెంట్ ఫాల్ ఓకే సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకుంటున్న ఎనాలిసిస్ని ఇంకా నిఫ్టీ అదే ఎనాలిసిస్ని మనకి ఫాలో అవుతుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ లెవెల్ లెవెన్ ఫోర్ హండ్రెడ్ మనకి ఒక సీరియస్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది మీరు టెక్నికల్ టర్మ్స్లో తీసుకుంటే సప్లై జోన్ లాగా యాక్ట్ చేస్తుంది రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సారీ లెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓకే సో ఎగ్జాక్ట్లీ ఇది లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది అండ్ దిస్ లాస్ట్ అవర్ క్యాండిల్ మనం చూసినట్లయితే లాస్ట్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ అనుకోవచ్చు దిస్ ఇస్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ చార్ట్ జూమ్ ఇన్ చేస్తాను లాస్ట్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే దిస్ ఇస్ ఏ బుల్లిష్ క్యాండిల్ ఓకే సో ఎందుకు బుల్లిష్ క్యాండిల్ ఒకవేళ ఈ క్యాండిల్లో మీకు డౌట్ ఉన్న వై బుల్లిష్ క్యాండిల్ అంటే సింపుల్ క్లోజింగ్ స్టాక్ అయితే లెవెన్ థౌజండ్ డిమాండ్ జోన్స్ని టచ్ చేసుకొని క్లోజింగ్ అనేది ఆల్మోస్ట్ టాప్కి వచ్చింది ఓకే సో దిస్ ఇస్ ద రీజన్ ఇట్ ఈస్ ఎ బుల్లిష్ క్యాండిల్ ఫర్ మీ సో దిస్ ఈజ్ హౌ ఐ లుక్ క్యాండిల్ స్టిక్స్ బట్ ఎనీవే ఇలాంటి క్యాండిల్స్ మీరు ఇక్కడ స్పాట్ చేయొచ్చు లాట్ లాట్ ఆఫ్ క్యాండిల్ ఈ క్యాండిల్ అలాగే ఫామ్ అయింది ఆ తర్వాత సి దిస్ క్యాండిల్ ఈ క్యాండిల్ అలాగే ఫామ్ అయింది ఓకే సో ఆ తర్వాత మనకి ప్రైస్ ఎటువంటి మూమెంట్ ఇచ్చిందో మనం చూసాం సో హిస్టరీలో మీరు యూ కెన్ చెక్ దిస్ ది దిస్ టూ క్యాండిల్స్ ఓకే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి బట్ ఎనీవే ఈ టూ వన్ ఆర్ వన్ క్యాండిల్ టూ క్యాండిల్ త్రీ క్యాండిల్ ఈ త్రీ క్యాండిల్స్ చూసినట్లయితే సిమిలర్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఎక్కడ కూడా ఫామ్ అయింది ఓకే సో హిస్టరీని స్టడీ చేయడం అబ్జర్వింగ్ హిస్టరీ ఈజ్ టెక్నికల్ అనాలిసిస్ ఓకే సో నేను మీకు చూపించాను ఏ పాయింట్స్ పైన మీ ఫోకస్ ఉండాలి ఎలాగా ఇది బుల్లిష్ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ సింపుల్ ఎందుకంటే క్లోజింగ్ ఆఫ్ ద క్యాండిల్ మనకి టాప్ టాప్లో జరిగింది సో దీన్ని కొంతమంది లాంగ్ లెగ్ డోజీ అనచ్చు లేకపోతే హ్యామర్ అనచ్చు ఎనీవే ఇట్ ఈస్ ఎ బుల్లిష్ ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ వరకు అయితే బుల్లిష్ ఇంటర్ప్రిటేషన్ బట్ లెవెన్ అనేది స్టిల్ హోల్డింగ్ ఓకే లెవెన్ అనేది స్టిల్ హోల్డింగ్ ఇవాళ కూడా ఫాల్ అయితే ఉంది బట్ ఎనీవే ఇవాళ లెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ని లెవెన్ థౌజండ్ లెవెల్స్ని రెస్పెక్ట్ చేసి నిఫ్టీ మళ్ళీ లెవెన్ నియర్ టు లెవెన్ మనకి క్లోజింగ్ అనేది అయ్యింది ఓకే సో ఇది రిగార్డింగ్ ద ఇప్పుడు ఇవాళ మనకి జరిగిన సినారియో బట్ ఇక్కడ చూసినట్లయితే లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లెవెన్ ఫోర్ ఫిఫ్టీ మీ యొక్క రెసిస్టెన్సెస్ ఉండాలి ఓకే ఒకవేళ మీరు ఏదైనా నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ యూస్ చేస్తుంటే లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మీ అప్పర్ బ్యాండ్గా పెట్టుకోండి అండ్ ఎనీవే ఇక్కడ లెవెన్ థౌసండ్ ఇట్ ఇట్ ఈస్ ఒబేయింగ్ లెవెన్ థౌసండ్ సో ఒకవేళ లెవెన్ థౌసండ్ క్రాక్ అయితే కనుక మీకు టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ కూడా మనకి నిఫ్టీలో రావచ్చు ఓకే సో నిఫ్టీలో రావచ్చు అండ్ మోర్ ఓవర్ టెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సో ఇంత 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 దూరం అనేది కొద్దిగా ఎక్స్ట్రాడినరీయే బట్ స్టిల్ టెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అనేది మీ ఓకే సో లాస్ట్ స్టాప్ ఆఫ్ నిఫ్టీ లాగా మీరు ఇది ఆ పెట్టుకోవచ్చు బట్ మీ రేంజ్ ఏదైనా ఉంటే కనుక లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో మీరు ఏదైనా నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ని చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఐడియా లేదు అంటే ప్రీవియస్గా నేను చేసిన వీడియోస్లో ఒకసారి వెళ్ళి చూడండి సో అక్కడ నేను నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడాను ఓకే సో ఐరన్ కౌండర్ గురించి లేకపోతే బటర్ఫ్లైస్ గురించి ఓకే సో దిస్ ఈజ్ రిగార్డింగ్ నిఫ్టీ నిఫ్టీ ఓకే ఒక న్యూట్రల్ బయాస్ నుంచి ఓకే బుల్లిష్ బయాస్ నుంచి న్యూట్రల్ బయాస్లో ఉంది నెగిటివ్ అయితే కాదు ఇది మాత్రం నేను చెప్పగలను ఓకే బట్ బ్యాంక్ నిఫ్టీ నేను మీకు చూపిస్తాను బ్యాంక్ నిఫ్టీ ఈజ్ లుకింగ్ వీక్ అండి సో నిన్న వీడియోలో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినప్పుడు కూడా దిస్ విల్ యాక్ట్ అ రెసిస్టెన్స్ అని నేను మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ అగైన్ సేమ్ థింగ్ ఇక్కడికి వెళ్ళి ట్వంటీ టు ట్వంటీ టూ ఫోర్ హండ్రెడ్ని టచ్ చేసి ఆ తర్వాత మనకి ఫాల్ చూసాం సిమిలర్ టైప్ ఆఫ్ క్యాండిల్ ఇక్కడ ఉంది ఓకే బట్ సిమిలర్ టైప్ ఆఫ్ మీరు ఈ క్యాండిల్ చూడొచ్చు సేమ్ టైప్ ఆఫ్ క్యాండిల్ ఉంది బట్ ఎనీవే సో ఈ ఈ రేంజ్లో స్టాక్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్లో మనకి ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండ్ ఆ రేంజ్ మీకు దగ్గర దగ్గర ట్వంటీ వన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ ఫోర్ హండ్రెడ్ అంటే దగ్గర దగ్గర వన్ ఫైవ్ హండ్రెడ్ గ్యాప్ ఏదైతే రేంజ్ ఉందో సో ఆ రేంజ్లో ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బ్రేక్ అయితే ట్వంటీ త్రీ హండ్రెడ్ మనకి వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మనకి యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ ఒకవేళ ట్వంటీ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇది మీకు సపోర్ట్స్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా బ్రేక్ అయితే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేవి మీకు ఫైనల్ సపోర్ట్స్గా యాక్ట్ చేస్తుంది ఓకే అట్ ద సేమ్ టైం రెసిస్టెన్సెస్ ట్వంటీ టూ ఇంతకు ఫోర్ హండ్రెడ్ ఓకే మనం డిస్కస్ చేసినట్లు ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి ట్వంటీ త్రీ వన్ హండ్రెడ్ ఓకే సో ఇవి రెసిస్టెన్సెస్ ఓకే ఇవి సపోర్ట్స్ సో బేస్డ్ ఆన్ దిస్ మీరు మీ స్ట్రాటజీ ప్లే చేసుకోవచ్చు సో నిఫ్టీ ఆటో గురించి మాట్లాడతాను నిఫ్టీ ఆటో ఇవాళ మనకి దగ్గర దగ్గర ఓకే సో నిఫ్టీ ఆటో మనకి వాళ్ళ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అడౌ టూ అండ్ హాఫ్ దగ్గర టూ టూ అరౌండ్ టూ పర్సెంట్ అండి టూ పర్సెంట్ ఫాల్ అనేది మనకి చూసాం ఓకే బట్ ఇది ఈ ఈ చార్ట్ చూడండి సింపుల్గా మీరు చూసినట్లయితే ది మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు అసెండింగ్ ట్రయాంగిల్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ కప్ అండ్ హ్యాండిల్ ఎనీథింగ్ ఓకే సో నేను మీకు చార్ట్ పోస్ట్ చేసినప్పుడు అరౌండ్ హియర్ ఓకే ఈ పొజిషన్లో ఉంది ఓకే సో ఇక్కడ నుంచి స్టాక్ యొక్క మూమెంట్ చూడండి హ్యూజ్ రన్ అప్ ఇచ్చింది ఓకే సో అంటే ఇది నిఫ్టీ ఆటో ఓకే నిఫ్టీ ఆటోని నిఫ్టీతో కంపేర్ చేస్తున్నాను ఈ చార్ట్లో నిఫ్టీ ఆటో విత్ రెస్పెక్టివ్ టు నిఫ్టీ ఓకే సో మూమెంట్ చూడండి నిఫ్టీ ఆటో ఒక మూమెంట్ ఈ ఈ అవుట్ తర్వాత వెరీ గుడ్ మూమెంట్ సో లాస్ట్ ఫ్యూ డేస్గా లాస్ట్ వీక్లో దెర్ ఇస్ వెరీ గుడ్ మూమెంట్ అండ్ ఇవాళ కరెక్ట్ అవ్వటం జరిగింది ఓకే సో ఐ అగ్రీ ఇవాళ టూ పర్సెంట్ మోర్ దెన్ టూ పర్సెంట్ కరెక్ట్ అయింది ఫాల్ అని చెప్పాలి బట్ చూడండి సో ఆఫ్టర్ దిస్ బ్రేక్అవుట్ అవుట్ అయిన తర్వాత మనకి వెరీ గుడ్ మూమెంట్ ఇచ్చింది సో లిటిల్ రీట్రేసో లేకపోతే పుల్ బ్యాక్ అనుకోవచ్చు ఫర్ దట్ బింగ్ ఓకే ఇప్పటివరకు మనం అలా అనుకోవచ్చు బట్ నాట్ నథింగ్ సీరియస్ ఓకే ఒకవేళ మీరు ఇదే సీరియస్గా ఉంది అది ఇది అనుకోవడానికి మీరు బిలో దిస్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్స్ బిలో వచ్చేస్తే దెన్ యూ కెన్ కన్సిడర్ మేబీ ఈ అనాలిసిస్ అనేది వర్కౌట్ అవ్వకుండా ఈ బిలో దిస్ వస్తే కనుక దెన్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ సీరియస్ బట్ ఇవాల్ట్ వరకు దెర్ ఈజ్ నో హ్యూ హ్యూజ్ సీరియస్ ఓకే సో ఇదే థింగ్ నేను మీకు ఇక్కడ నా సెటప్లో కూడా నేను మీకు చూపిస్తాను సెటప్లో కూడా మనకి అబౌ జీరోనే ట్రేడ్ అవుతుంది ఓకే సో ఇదే నేను ఇంతకుముందు మీకు బ్రేక్అవుట్ అని చూ చూపించిన సేమ్ సేమ్ చార్ట్ This is a uh, nifty auto with nifty. అపోజ్ జీరో సెటప్లో ఉంది ఓకే సో స్టిల్ బుల్లిష్ ఇండికేషన్ నాకు ఇందులో ఉంది ఓకే అండ్ ఎనీవే నేను ఇక్కడ మీతో సెలెక్ట్ చేసుకున్న టూ స్టాక్స్ ఒకటి ఈ రెండు స్టాక్స్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను మన ఓపెన్గా కూడా నేను ఓపెన్ నెట్వర్క్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఒకవేళ మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇంకా ఐడియా లేదు ఇంకా మీరు లాగిన్ అవ్వలేదు అంటే థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేస్తే మీకు ఈ లోగో ఉన్నది బల్బ్ లోగో ఉన్న మన లోగో ఉన్నది ఒక ఛానల్ వస్తుంది దగ్గర దగ్గర టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో అందులో లాగిన్ అవ్వండి ఓకే సో ఇక్కడ మీరు ఈ చార్ట్ నేను ఇక్కడ మీకు ఓకే టూ త్రీ డేస్ బ్యాక్ రైట్ సో టూ త్రీ డేస్ బ్యాక్ నేను మీకు చూపించింది ఓకే ఓకే సో జస్ట్ ఏ మినిట్ అండి సో ఎనీవే ఈ చార్ట్ నేను మీకు పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఆటో ఆటో ఓకే ఓకే మదర్ సుమి ఓకే మదర్ సన్సుమి ఇక్కడ ఆల్రెడీ ఈ చార్ట్ నేను పో పోస్ట్ చేశాను అలాగే అవుట్ ముందు మదర్ సన్సుమి ఈ చార్ట్ నేను మీకు పోస్ట్ చేశాను వన్ వన్ జీరో ఆల్రెడీ ఇది వన్ వన్ సిక్స్ సారీ వన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్కే బ్రేక్అవుట్ అండి బట్ ఇక్కడ నేను పోస్ట్ చేసినప్పుడు వన్ టెన్ ఓకే సో ఇప్పుడు ఈ చార్ట్ నేను మీకు ఓపెన్ చేస్తాను ఇక్కడ కూడా మీరు ఈ చార్ట్ చూడొచ్చు వన్ వన్ జీరో ఇప్పుడు నేను ఇంకా లైవ్ చార్ట్ ఓపెన్ చేస్తాను ఇవాళ మనకి మదర్ సన్సూమి యొక్క పర్ఫార్మెన్స్ ఇవాళ ఆటోలో ఇంత ఫాల్ వచ్చినా మన మదర్ సన్సుమి ఏం చేసిందో నేను మీకు చూపిస్తాను ఓకే సో అది దగ్గర దగ్గర ఫాల్ అనేది సివియర్గా లేదు ఓకే మేబీ హాఫ్ పర్సెంట్ ఫాల్ కూడా లేదు ఓకే ఆల్రెడీ మనకి స్టాక్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి ఓకే వన్ నాట్ ఫైవ్ యాక్చువల్లీ వన్ నాట్ సెవెన్ బ్రేక్అవుట్ సో కేవలం హాఫ్ పర్సెంటే మనకు ఫాల్ అయ్యింది ఓకే సో ఈ స్టాక్లో పెద్ద నాకు ఎటువంటి నెగిటివ్ అనేది లేదు ఓకే సో చూడండి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా స్టాక్స్ సెక్టర్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి ప్రాపర్ సెక్టర్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి మీరు ఆ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ ఏదైనా షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో ఎస్పెషల్లీ ప్రాపర్ సెక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ప్రాపర్ సెక్టర్స్లో కూడా ప్రాపర్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి సేమ్ వే నిఫ్టీ మనకి నిఫ్టీ ఆటో టూ పర్సెంట్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈ స్టాక్ మాత్రం కేవలం పాయింట్ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అయింది అండ్ ఇది కూడా వన్ జీరో ఫైవ్ లెవెల్స్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్కి ఆల్రెడీ రన్అప్ మంచి రన్అప్ ఇచ్చింది ఓకే సో దిస్ ఈజ్ రిగార్డింగ్ మదర్స్ అండ్ సెకండ్ స్టాక్ నేను సెలెక్ట్ చేసుకున్నది అది కూడా నేను మీకు ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను విచ్ ఈజ్ అమర్ రాజా అమర్ రాజాలో ఫోర్స్ అనేది ఇక్కడ నేను మీకు మదర్సన్ సుమీలో సిస్టమ్ నేను మీకు చెప్పాను కదా ఇక్కడ అబోవ్ జీరో వస్తుంది ఇప్పుడు మనకి మదర్సన్ సుమీ చూసినట్లయితే మనకి నా సిస్టమ్ ప్రకారం అబోవ్ జీరో వచ్చేసింది ఓకే సో నా సిస్టమ్ ప్రకారం ఇది నవ్వు ఇది అవుట్ పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అమ్ అమర్ రాజా చూసినట్లయితే ఏదైతే లెవెల్స్ మనకి అవుట్ లెవెల్స్ ఇచ్చిందో అదే లెవెల్స్లో ఉంది అది కూడా హ్యూజ్ ఫాల్ లేదు ఓకే సో ఇక్కడ నేను అరౌండ్ ఈ లెవెల్స్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెల్స్ ఎంట్రీ లెవెల్స్ ఓకే సో ఇక్కడ చూడండి అవుట్ క్లియర్ అవుట్ ఇచ్చింది డీసెంట్ వాల్యూమ్స్ ఉన్నాయి సిస్టమ్ ప్రకారం అబో జీరో అబో జీరో వచ్చింది అండ్ సిస్టమ్ ప్రకారంగా కూడా ఇక్కడ మనకి అవుట్ ఇచ్చింది ఓకే సో సేమ్ థింగ్ ఇక్కడ మీరు అమర్ రాజా చూసినట్లయితే అమర్ రాజా కూడా కరెక్ట్ అయింది బట్ అమర్ రాజా నేను మీకు అనాలిసిస్ చూపిస్తాను అమర్ రాజా కూడా చూడండి ఇవాళ నథింగ్ నో కరెక్షన్ ఓకే సో కేవలం పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కరెక్ట్ అయ్యింది సో నిఫ్టీ ఆటో మనకి టూ అండ్ హాఫ్ పర్సెంట్ కరెక్ట్ అయితే అమర్ రాజా కేవలం ఈ రెండు చార్ట్స్ నేను వే ఇన్ అడ్వాన్స్ మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను బట్ అమర్ రాజాకి లిటిల్ ఇది నేను షార్టర్ టైమ్ ఫ్రేమ్స్లో ఇక్కడ మీకు అనాలిసిస్ చేస్తున్నాను దిస్ ఇస్ సెవెంటీ ఫైవ్ మినిట్ సో దిస్ ఇస్ గుడ్ కప్ అండ్ హ్యాండిల్ ఆ తర్వాత అవుట్ ఇక్కడ మీరు చూడండి బ్రేక్అవుట్ ముందు కన్సల్టేషన్స్ ఐ విల్ లుక్ ఫర్ దిస్ ఓకే సో ఈ కన్సల్టేషన్ కూడా ఫామ్ అయింది ఓకే అండ్ స్టిల్ ఈ కన్సాలిడేషన్ బిలో వచ్చేంత వరకు అంటే దగ్గర దగ్గర సెవెన్ జీరో ఫైవ్ లెవెల్స్ వచ్చేంత వరకు కూడా ఈ స్టాక్ బుల్లిష్ బుల్లిష్గా ఉన్నట్లే ఓకే సో మైల్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ మైల్డ్ రెసిస్టెన్స్ ఉందండి సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ తర్వాత అమర్ రాజాలో మనకి మంచి మూవ్మెంట్ వస్తుంది ఓకే సిస్టమ్ సిస్టమ్ నేను మీకు చూపించాను సిస్టంలో ఇండికేట్ చేస్తుంది ఆల్రెడీ అమర్ రాజా సిస్టంలో నాకు ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది సేమ్ లెవెల్స్లో ఉంది ఇంకా అమర్ రాజా ఓకే అండ్ ఇక్కడ సిస్టంలో అబో జీరో అబో జీరో అండ్ ఇక్కడ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఓకే సో టూ అండ్ హాఫ్ పర్సెంట్ మనకి ఆటో కరెక్ట్ అయినా ఈ టూ స్టాక్స్ నేను సెలెక్ట్ చేసుకున్న టూ స్టాక్స్ ఈ టూ స్టాక్స్ కూడా నేను మన ఓపెన్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఈ రెండు స్టాక్స్లో అసలు కరెక్షన్కి తాలూకా చలనమే లేదు ఓకే రైట్ ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ అమర్ రాజా అండ్ డిస్కస్ చేయాలనుకున్నాను ఓకే అమర్ రాజా అండ్ మదర్సన్ సుమి ఓకే అండ్ మెటల్ సెక్టర్ నేను మీకు చూపిస్తాను నిఫ్టీ ఈ సెక్టర్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడింది కదా నిఫ్టీ ఆటో గురించి ఓకే సో నిఫ్టీ ఆటో బ్రేక్అవుట్ ఇచ్చింది నా సిస్టమ్ ప్రకారం స్టిల్ అబవ్ ఉంది అండ్ ఇక్కడ కూడా నేను మీతో డిస్కస్ చేశాను నిఫ్టీ ఆటో యొక్క చార్ట్ రైట్ సో ఇది బ్రేక్అవుట్ ఆ తర్వాత ఇవాళ కరెక్షన్ వచ్చింది బట్ ఈ మూమెంట్తో పోల్చుకుంటే ఈ కరెక్షన్ అనేది వెరీ స్మాల్ కరెక్షన్ ఓకే వెరీ స్మాల్ కరెక్ట్ అయింది ఇవాళ ఓకే ఎనీవే సో నెక్స్ట్ నిఫ్టీ మెటల్ నేను మీకు చూపిస్తాను నిఫ్టీ మెటల్ చూడండి నిఫ్టీ మెటల్ సిస్టమ్ ప్రకారం ఇట్ ఈస్ కమింగ్ అబోవ్ జీరో ఓకే సో ఎబో జీరో అంటే ఇది మనకి బై ఓకే బై బై సిస్టమ్ అండ్ అలాగే నిఫ్టీ మెటల్ అండ్ నిఫ్టీ నిఫ్టీని కంపేర్ చేస్తున్నాను సీ దిస్ ఓకే అగైన్ దిస్ ఈజ్ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యింది అండ్ ఆ తర్వాత మైల్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది అరౌండ్ దిస్ ఏరియా ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసింది ఓకే సో దిస్ ఇస్ ద రీజన్ నేను నిఫ్టీ మెటల్స్ కొన్ని స్టాక్స్ కూడా మీతో పోస్ట్ చేశాను జిందాల్ స్టీల్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాను సో జిందాల్ స్టీల్ మీకు చూపించాలి అనుకుంటాను గణక జిందాల్ స్టీల్ ఓకే దిస్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఆల్రెడీ హోల్డ్ చేస్తుంది ఒకవేళ ఆ చార్ట్ దొరుకుతుందేమో చూస్తాను జిందాల్ స్టీల్ ఓకే ఓకే సో జిందాల్ స్టీల్ ఒక్క నిమిషం సిస్టం జిందాల్ స్టీల్ డైలీ ఓకే జిందాల్ స్టీల్ ఓకే దిస్ ఇస్ ద సిస్టమ్ చార్ట్ సో సిస్టమ్ చార్ట్ ప్రకారం చూడండి ఇట్ ఈస్ ఆ ట్రేడింగ్ ఎబో జీరో అండ్ సిస్టమ్ ప్రకారం ఇట్ ఈ టూ 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 నాట్ టూ లెవెల్స్లో ఈ చార్ట్ ఇవాళ ఓపెన్ చేసింది నేను ఇది ఎంట్రీ ఆల్మోస్ట్ టూ నాట్ టూ ఓకే అండ్ అప్పుడు అబోవ్ జీరో అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ కూడా ఇస్తుంది సో జిందాల్ స్టీల్ మనకి ఆల్రెడీ టూ ఫిఫ్టీన్ టూ ట్వంటీ లెవెల్స్ కూడా వెళ్ళి కొద్దిగా కరెక్ట్ అయింది ఓకే సో దిస్ ఇస్ జిందాల్ స్టీల్ అండ్ ఇవాళ నేను ఒక చార్ట్ పోస్ట్ చేశాను మన గ్రూప్లో దిస్ ఈస్ జిందాల్ స్టెయిన్లెస్ ఓకే జిందాల్ స్టెయిన్లెస్ ఇండికేటర్ ప్రకారం మనకి ఓకే సో అబో జీరో వచ్చేసింది అబో జీరో వచ్చింది ఇక్కడ కూడా బ్రేక్ ఇచ్చింది బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అబోవ్ ఫార్టీ ఫైవ్ ఓకే సో స్టాక్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ లెవెన్స్ లెవెల్స్ అబో నేను ఇక్కడ ఎక్స్పాండ్ చేసి చూపిస్తాను దిస్ వన్ ఓకే సో ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ లెవెల్స్ అబో కనుక క్లోజింగ్ వస్తే గనక ఇట్ విల్ బీ వెరీ గుడ్ సో యాజ్ పర్ సింపుల్ డౌ థీరీ నేను మీకు కొన్ని పాయింట్స్ ఇక్కడ నేను చూపిస్తాను ఓకే సో మీకు అందరికీ లాట్ ఆఫ్ టైమ్స్ నేను ఇది అనాలిసిస్ చేసి చూపించాను దిస్ ఇస్ హయర్ లో ఓకే దిస్ ఇస్ హయర్ లో దిస్ ఈస్ హయర్ లో అండ్ దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ హై ఓకే సో ప్రీవియస్ హై బ్రేక్ చేసింది అండ్ ఆ తర్వాత దిస్ హై ఓకే అరౌండ్ ఫార్టీ సిక్స్ లెవెల్స్ అబో కనుక స్టాక్ మనకి సస్టైన్ అయితే దెన్ వీ కెన్ సి డీసెంట్ అప్సైడ్ ఎందుకంటే ఆల్రెడీ సిస్టమ్ నాకు డీటెయిల్స్ ఆల్రెడీ బై సిగ్నల్ ఇచ్చింది అండ్ ఫ్రెండ్స్ ఈ సిస్టమ్ గురించి నేను రేపు వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను ఓకే సో వర్క్షాప్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే కనుక ఓకే సో ఇక్కడ వర్క్షాప్ డీటెయిల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి సో టెలిగ్రామ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను సో ఇది టూ డేస్ వర్క్షాపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సిక్స్టీన్త్ ఆగస్ట్ ఓకే సో టూ డేస్ నేను కండక్ట్ చేస్తాను సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి ఓకే సో ఇందులో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే లాట్ ఆఫ్ ఈ సిస్టమ్స్ నేను ఎస్పెషల్లీ ఇన్వెస్టింగ్కి కూడా ఎలా యూజ్ అవుతాయి ఓకే సో నేను డిస్కస్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ సిస్టమ్స్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడతాను అండ్ ఈ సిస్టమ్ కూడా రీసెంట్గా డెవలప్ చేసిన సిస్టమ్ గురించి కూడా నేను అందులో మాట్లాడతాను ఓకే సో డెఫినెట్లీ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి ఇక్కడ మనకి అనౌన్సింగ్ థర్డ్ బ్యాచ్ ఆఫ్ వర్క్షాప్ వర్క్షాప్ డీటెయిల్స్ ఉంటాయి వీటిపైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వర్క్షాప్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు ఓకే రైట్ సో ఈ వర్క్ షాప్ గురించి ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీకు డెఫినెట్లీ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో ప్రీవియస్గా ఇక్కడ నేను కండక్ట్ చేశాను టూ బ్యాచెస్ కండక్ట్ చేశాను దిస్ ఇస్ థర్డ్ బ్యాచ్ సో వాళ్ళ యొక్క రివ్యూస్ కూడా ఇందులో ఉన్నాయి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఆ రివ్యూస్ కూడా ఒకసారి చూడొచ్చు ఓకే రైట్ సో ఎనీవే ఇక్కడ నేను మీకు జిందాల్ స్టీల్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ జేఎస్ఎల్ జిందాల్ స్టీల్ జేఎస్ఎల్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ సిస్టమ్ నాకు ఆల్రెడీ ముందుగా ఇండికేట్ చేసింది సేమ్ థింగ్ ముందుగా ఇండికేషన్స్ అనేవి చేసింది రైట్ సో ఆ ఇండికేషన్స్ కూడా మీకు ఎక్కడెక్కడ చేసింది అనేవి కూడా నేను మీతో ఇక్కడ డిస్కస్ చేశాను ఓకే ఫ్రెండ్ సో దిస్ ఇస్ జిందాల్ ఇంకా ఇంకా డిస్కస్ చేయాలి అనుకున్నవి మెటల్ స్టాక్స్ ఇదొకటి జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఆల్రెడీ డిస్కస్ చేశాను జిందాల్ స్టెయిన్లెస్ డిస్కస్ చేశాను ఓకే జిందాల్ ఓకే సో నెక్స్ట్ నేను నిన్న ఒక స్టాక్ గురించి డిస్కస్ చేశాను సన్ ఫ్లాగ్ ఓకే సన్ఫ్లాగ్ ఓకే సో సన్ ఫ్లాగ్ ఐరన్ గురించి నేను డిస్కస్ చేశాను ఈ స్టాక్ దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ క్లోజ్ అయి ఉంటే కనుక ఈ ఇక్కడ నేను వీడియో అనాలిసిస్ చేశాను ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ క్లోజ్ అయి ఉంటే కనుక స్టాక్ మనకి నేను అక్కడ యాడ్ చేసుకునేవాడిని బట్ ఇవాళ హ్యూజ్గా మనకి ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ కరెక్ట్ అయింది ఈ స్టాక్లో ఎవరో ఒక కామెంట్ కూడా చేశారు ఓకే స్టాక్ గురించి సో స్టాక్ అనేది కరెక్షన్ వస్తుంది అని చెప్పి ఓకే సో డోంట్ బై దిస్ ఫర్ పొజిషనల్ గైస్ అని చెప్పి ఫార్టీ ఫార్టీ వన్ అని చెప్పి ఆయన ప్రకారం ఆ స్టాక్ అనేది ఫార్టీ ఫార్టీ వన్ లెవెల్స్కి వాళ్ళు వచ్చింది బట్ ఓకే నేను యాడ్ కూడా చేయలేదు ఎందుకంటే నేను అందులో ఈ అనాలిసిస్లో క్లియర్గా చెప్పాను ఫార్టీ సిక్స్ ఆర్ ఫార్టీ సెవెన్ అబౌవ్ క్లోజింగ్ వస్తేనే ఇందులో నేను యాడ్ చేస్తాను ఆల్రెడీ హోల్డింగ్ స్టాక్ ఇది ఓకే బట్ కమింగ్ వీక్స్లో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ గురించి నేను మీకు ఎనాలిసిస్ చూపించాను ఓకే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూపించాను ఈ నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ప్రకారంగా స్టాక్లో మనకి మూమెంట్ కనుక వస్తే స్టాక్లో కనుక మనకి మూమెంట్ వస్తే కనుక ఈ సన్ఫ్లాగ్ ఐరన్ అబవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ సస్టైన్ అవుతుంటే దెన్ ఐ విల్ యాడ్ అగైన్ ఓకే సో ఇవి బ్రాడ్గా నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది నిఫ్టీ ఆటో గురించి మాట్లాడాను వై ఇట్ ఈస్ బుల్లిష్ అని చెప్పి ఓకే మెటల్ ఇండెక్స్ గురించి మాట్లాడాను మదర్సన్ సుమి అమర్ రాజా గురించి మాట్లాడాను మెటల్ స్టాక్స్ జిందాల్ టూస్ కంపెనీస్ గురించి మాట్లాడాను అలాగే సన్ఫ్లాగ్ ఐరన్ గురించి మాట్లాడాను అండ్ వన్ మోర్ కంపెనీ నా రైడార్లో ఉన్నది హోల్డింగ్ చేస్తన్నది ఆప్షన్ స్ట్రాటజీస్ యూజ్ చేసి దట్ ఈస్ టీసీఎస్ ఓకే సో ఇవి బ్రాడ్గా నా వాచ్ లిస్ట్లో ఉన్నవి కమింగ్ వీక్స్ వీక్స్ కోసం ఓకే రైట్ ఫ్రెండ్స్ సో ఇది ఒకవేళ మీరు వర్క్షాప్లో ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు ఆర్ ఈ గూగుల్ ఫామ్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఓకే సో వర్క్షాప్ రేపు ఎల్లుండి సో ఈ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక నేను వెరీ సింపుల్గా ఎవరికైనా బేసిక్స్ రాకపోయినా ఓకే నథింగ్ ఓకే స్టాక్ మార్కెట్స్ గురించి తెలియకపోయినా విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ వర్క్షాప్ ఓకే అలాగ నేను నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించి ఉంటే కనుక డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాలు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలపండి ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్